డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగిన తుపాకీ కాల్పుల ఘటనలో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. అమలాపురంలో విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. నిందితులు చెడు వ్యసనాలకు బానిసలై సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో సంపన్నులను కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేస్తారని తెలిపారు. సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి రావులపాలెంకి చెందిన ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల ఆదిత్యారెడ్డిని కిడ్నాప్ చేసి తుపాకులు నాటుబాంబులతో బెదిరించి భారీ నగదును డిమాండ్ చేసే క్రమంలో నిందితులు విఫలయత్నం చెందినట్లు వివరించారు. ఈ కేసులో ఇప్పటికే ఐ పోలవరం గ్రామానికి చెందిన ప్రధాన ముద్దాయి సాగిరాజు, అప్పల త్రినాథవర్మ అరెస్టు కాగా, శనివారం చాగళ్లకు చెందిన పొలుమాటి సుధీర్ కుమార్, దేవరపల్లికి చెందిన పితాని నాగదుర్గా ప్రసాద్, రాజోలకు చెందిన కడలి సుధీర్ కుమార్, ఎం అగ్రహారం గ్రామానికి చెందిన ఎర్రంశెట్టి మురళీకృష్ణ, నిడదవోలుకు చెందిన ఎస్కే రబ్బానీ మరో మైనర్ నిందితుణ్ణి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిందితులకు తుపాకీ సరఫరా చేసిన సాగిరాజు వీరభద్రరాజు, వెంకటపతిరాజు, అలాగే నాటుబాంబులు తయారు చేసిన సోమేశ్వరరావు, చల్ల అభిరామ్ పరారీలో ఉన్నట్లు ఎస్పీ వెల్లడించారు. సంబంధించి ఆరుగురు ముద్దాయిల్ని అమలాపురం సిసిఎస్ పోలీసులు, తర్వాత రావులపాలెం పోలీసులు కూడా అందరూ ఇన్వెస్టిగేషన్ చేసి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంతకుముందే ఒకళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా 7 అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే రాజమండ్రి, రావులపాలెం, రాజోలు ఈ ఏరియాలో ఉన్నటువంటి ఒక 6 ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్గా ఫామ్ అయ్యి డబ్బు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని వీళ్ళని అటాక్ చేసి వెపన్స్తో లేదా బాంబ్స్తో బెదిరించి వీళ్ళ దగ్గర మనం డబ్బులు లాక్కుందాము అనే ఉద్దేశంతో ప్లాన్ చేసి ఈ ఆదిత్యరెడ్డి అనే అతని మీద అటాక్ చేసి డబ్బులు లాక్కోవాలని ప్రయత్నించడం జరిగింది. అది ఫెయిల్ అవడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ కేసుకు సంబంధించి వీళ్ళు వెపన్ సంపాదించడానికి వీళ్ళకి హెల్ప్ చేసినటువంటి భీమవరానికి సంబంధించిన 3, ఆ తర్వాత వీళ్ళు నాటుబాంబును చుట్టడానికి సహకరించినటువంటి ఒక 2, అదేవిధంగా వీళ్ళకి ఆ ఇంజెక్షన్ వైల్స్ సప్లై చేసినటువంటి వాళ్ళని కూడా ఈ కేసులో ముద్దాయిలుగా చేర్చడం జరిగింది. స్పాట్కు వచ్చి ఫైరింగ్ చేసినటువంటి ముద్దాయిలు 2 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సహకరించడము, వీళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసినటువంటి ఆదిత్యరెడ్డి విక్టిమ్, ఈయన దగ్గర పనిచేసేటటువంటి మురళి అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 6 అరెస్ట్ అయ్యారు. అంతేకాకుండా వెపన్ సప్లై చేసినటువంటి ఇంకొక 2, ఆ తర్వాత ఈ బాంబ్స్ చుట్టడంలో వీళ్ళకి సహకరించినటువంటి ఇంకొక 2 కూడా అరెస్ట్ చేయడం కోసం సపరేట్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఉన్నాయి.